హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో అవేరైటీ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ను అయితే మీకు వినిపించట్లేదు కానీ ఈ రెయిన్ డ్రాప్స్ వాట్సాప్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అయినా పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి రిప్లై ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ యొక్క మెసేజ్ అయితే చేయండి అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడియా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను సో మీరు వాటిని అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అండ్ నేను యూజ్ చేసిన కైన్ మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే యూజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్స్ ఆర్ట్ ప్రో ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ స్నాప్చెట్ ఎడిటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకొస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి సో ఈ విధంగా కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ప్లస్ మీద ట్యాప్ చేసేయండి నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు వాట్సాప్ స్టాటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్గా ఒక ట్వంటీ సెకండ్స్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఫస్ట్కి వచ్చేసాను ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసేసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ ఈ విధంగా తీసేసుకొని ఇమేజ్ని పెద్దగా పర్ఫెక్ట్గా చేసుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసేసుకొని ఒక కార్నర్కి తీసుకురండి ఈ విధంగా ఒక కార్నర్కి తీసుకొచ్చి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో డిలీట్ పైన కీ ఆప్షన్ కనిపిస్తుంది కదా యానిమేషన్ కీ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ అనే వరకు తీసుకొచ్చి పెట్టుకోండి తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఇమేజ్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి జరుపుకోండి ఇటు సైడ్ ఎండ్ వచ్చేంతవరకు అయితే జరుపుకోండి సో ఈ విధంగా ఎండ్ వచ్చేంతవరకు జరుపుకొని ఇప్పుడు మీరు కింద టైం లైన్ మీద ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ని ఇంకొక ఫైవ్ సెకండ్స్ వరకు జరుపుకోండి జరుపుకొని ఇప్పుడు రైట్ సైడ్కి జరుపుకోండి మళ్ళీ దాని డెడ్ ఎండ్ వచ్చేంతవరకు ఈ విధంగా పర్ఫెక్ట్గానే జరుపుకోండి జరుపుకొని ఇంకొకసారి మళ్ళీ టైం లైన్ ఇమేజ్ దగ్గర ఈ విధంగా ఇక్కడికి జరుపుకోండి ఇక్కడ జరుపుకొని మళ్ళీ దీన్ని రైట్ సైడ్కి జరపండి లెఫ్ట్ సైడ్కి అనేది జరపండి సో కేవలం డెడ్ వచ్చేంత వరకే జరపండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎండ్కి తీసుకొచ్చేసేయండి మళ్ళీ ఎండ్కి తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు రైట్ సైడ్కి జరుపుకోండి ఈ విధంగా రైట్ సైడ్కి జరుపుకోండి ఆటోమేటిక్గా అది జరుగుతుంది టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి ప్లే చేసి చూసుకునే ముందు ఏం చేస్తారంటే ఎండింగ్లో క్లిక్ చేసేసి దీన్ని ఎండింగ్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా తీసేసుకోండి సో తీసేసుకొని కొంచెం బైక్ జరుపుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఒకసారి దీన్ని ప్లే చేసి చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ఒక బోర్డర్ అయితే ఇచ్చాను దాన్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయిన బ్రొబర్ చేసిన బోర్డర్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్కిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేయండి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి సో దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి దీనికి సంబంధించిన వాటర్ డ్రాప్ లిరిక్స్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేశాను అవి కావాలంటే అవి తీసుకోండి లేదా వేరే మీకు నచ్చినవి అయితే తీసేసుకోవచ్చు లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన వాటర్ డ్రాప్ లిరిక్స్ ఉంటాయి కదా వాటిని తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని కొంచెం పై వరకు క్రాప్ చేసేసి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి కొంచెం ఫార్వర్డ్ చేసి ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసేయండి ఆ లిరిక్స్ని ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి డూప్లికేట్ చేయండి డూప్లికేట్ చేసిన లిరిక్స్ని ఈ విధంగా పైన పెట్టుకోండి ఇంకొకసారి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసి డూప్లికేట్ మీద క్లిక్ చేసి వాటిని ఈ విధంగా కింద పెట్టుకోండి సో నేను త్రీ మూడు చోట్లయితే పెట్టాను మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడైతే తీసేసుకోవచ్చు సో ఈ విధంగా తీసేసుకొని ఇంకొకసారి ప్లే చేసి చూసుకోండి నేనైతే వాల్యూమ్ తగ్గించి ప్లే చేసి చూపిస్తున్నాను సో ఆ లిరిక్స్తో అయితే చాలా నీట్గా ప్లే అవుతూ ఉంటాయి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి రెజల్యూషన్ టెన్ ఐటీపీలో ఉంచుకోండి ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకోండి బిట్ రేట్ అనేది ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది దీని తర్వాత ఈ వీడియోకి వాటర్ డ్రాప్స్ అనేవి ఎలా ఇస్తారో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు దానికోసం ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ నేమ్ వచ్చేసి నోట్ నోట్ వీడియో ప్లేయర్ అని మీకు ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవ్వడంతోనే బ్యాక్ మీద క్లిక్ చేసేయండి ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవ్వడంతోనే హోమ్ మీద క్లిక్ చేసేయండి హోమ్ మీద క్లిక్ చేసేసి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి నోట్ వీడియో ప్లేయర్ అని టైప్ చేయండి నేను చూపిస్తే చూడండి ఈ విధంగా ప్లే స్టోర్ మీద క్లిక్ చేసేయండి ప్లే స్టోర్ మీద క్లిక్ చేసేసి సర్చ్ మీద క్లిక్ చేసేయండి ఏ నోట్ నోట్ వీడియో ఎడిటర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్డేట్ ప్లేస్లో అయితే మీకు డౌన్లోడ్ అని అడుగుతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను సో డౌన్లోడ్ చేసుకున్న దగ్గరికి వెళ్ళిపోండి ఈ విధంగా డౌన్లోడ్ చేసేసుకొని ఆ నోట్ వీడియో ఎడిటర్ని ఓపెన్ చేసేయండి ఈ విధంగా ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ప్రో మోడ్ సెలెక్ట్ చేసేసుకోండి ప్రో మోడ్ మీద సెలెక్ట్లో ఉంచేసి ప్లస్ న్యూ మీద అయితే క్లిక్ చేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ దాకా తీసుకున్న వీడియో రేషియో వచ్చేసి నైన్ ఈచ్ కాబట్టి నైన్ ఈస్ టు సిక్స్టీన్ రేషియో అనేది తీసేసుకున్నాము ఎఫ్పిఎస్ఎస్సి మార్చుకోవచ్చు అండ్ ప్రివ్యూ రిజల్యూషన్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేస్తారంటే రూట్ పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి మీడియా మీద క్లిక్ చేయండి వీడియో మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా సో ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి ఆ వీడియో అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియో కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి అసెట్ స్టోర్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసి కిందకు జరిపినట్లయితే రెయిన్ డ్రాప్స్ అని కనిపిస్తుంది సో రెయిన్ డ్రాప్స్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు బ్లర్ టైప్ గ్లాస్లోనే ఉంచండి బ్లర్ స్ట్రెంత్ వచ్చేసి జీరో పాయింట్ వన్ జీరో ఉంది కదా సో మనం దాన్ని జీరో పాయింట్ జీరో 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 పెట్టే స్టిక్ మార్క్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ ఇంకా డిజన్ అనేది కనిపిస్తుంది కదా సో దాని మీద కూడా క్లిక్ చేసేయండి వాటి లింక్ కూడా జీరోలో ఉంచేసేయండి ఈ విధంగా జీరోలో ఉంచే స్టిక్ మార్క్ ఇచ్చేయండి మీరు ఒకసారి కావాలి అని అనుకుంటే ప్లే చేసుకుని అయితే చూసుకోవచ్చు వాటర్ డ్రాప్స్ అనేది స్క్రీన్ మీద పడుతూ ఉన్నట్లుంటాయి గ్లాస్ టైప్లో సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ లేయర్ అనేది క్లోజ్ చేసేయండి ఈ లేయర్ అనేది లేన్ డ్రాప్స్ మీద క్లోజ్ చేసేసేయండి ఇప్పుడు రూట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి మీరు ఆల్రెడీ రిజల్యూషన్ సెవెన్ ట్వంటీ ఉంది ఎఫ్పిఎస్ కావాలంటే చేంజ్ చేసుకోండి క్వాలిటీ కూడా కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు చేంజ్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ ప్లే పడనుంది కదా దాని మీద క్లిక్ చేయడంతో ఈ వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అయిపోతుంది ఈ వీడియో ఎక్స్పోర్టింగ్ వచ్చేసి వన్ మినిట్ నుంచి ఫైవ్ మినిట్స్ మధ్యలో పడుతుంది సో టైం అయితే తీసుకుంటుంది మీరు వెంటనే ఎగ్జిట్ అవ్వద్దు బ్యాక్ అయినా కానీ వీడియో ఎక్స్పోర్ట్ అయితే అవ్వదు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని ఇన్ ఏ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్